T20 వరల్డ్ కప్ కు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. దీంతో చాలా మంది మాజీ క్రికెటర్లు టీమిండియాపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ టీంలో గాయం నుంచి కోలుకున్న బుమ్రా హర్షల్ పటేల్ కు బీసీసీఐ స్థానం కల్పించింది. అంతేకాక ఇద్దరు వికెట్ కీపర్లు రిషబ్ పంత్, దినేష్ కార్తిక్ చోటు దక్కించుకున్నారు. ఆసియా కప్ లో ఓపెనర్లు ఇద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ జట్టు ముందు ఓ ప్రతిపాదన ఉంచాడు. రోహిత్ స్థానంలో కీపర్ రిషబ్ పంత్ ను ఓపెనర్ గా పంపాలని అభిప్రాయపడ్డాడు. గతంలో ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో మిడిల్ ఆర్డర్ లో ఉన్న రోహిత్ ను ముందుకు తీసుకువస్తూ ఓపెనింగ్ కు ఎలా పంపాడు, ఇప్పుడు కెప్టెన్ గా ఉన్న రోహిత్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాలన్నాడు. పంత్ ను ఓపెనింగ్ కు పంపించి రోహిత్ 4 స్థానంలో రావాలన్నాడు. పంత్ ను ఓపెనింగ్ కు పంపిస్తే అతనిలోని బెస్ట్ ను రాబట్టగలమన్నాడు. 2013లో రోహిత్ ను ధోని ముందుకు తీసుకొచ్చి ఓపెనింగ్ కు పంపించాడు. ఆ తర్వాత జరిగిందంతా చరిత్రగా మారిపోయింది. ఇప్పుడు పంత్ ను ఓపెనర్ గా తీసుకురావడానికి ఇదే సరైన సమయమని జాఫర్ అభిప్రాయపడ్డాడు. కేఎల్, పంత్, కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్, ఇది నేను అభిప్రాయపడుతున్న బ్యాటింగ్ ఆర్డర్ అంటూ జాఫర్ ట్వీట్ చేశాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తున్న పంత్ గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. షార్ట్ సెలెక్షన్ సరిగ్గా లేకపోవడంతో అవుట్ అవుతున్నాడు. కానీ ఒక్కోసారి భారీ షాట్లతో విరుచుకు పడుతున్నాడు. ఇలాంటి సమయంలో పంత్ను ఓపెనర్ గా తీసుకొస్తే అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటూ రోహిత్ శర్మకు జాఫర్ సలహా ఇచ్చాడు.